తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నేను ఆపరేషన్ నిమిత్తం బెంగళూరులో ఉన్న సమయంలో నాకు సంబంధించిన 40 సెంట్ల స్థలంలో 20 లక్షలు ఖర్చు పెట్టి కట్టుకున్న కాంపౌండ్ వాల్ని అన్ని పత్రాలు ఆధారాలు ఉన్న వేకువజామున జక్కంరెడ్డి భాస్కర్ రెడ్డి తన మనుషులతో కూల్చివేయడం దారుణమని వైసీపీ నాయకుడు ఏఎంసీ చైర్మన్ పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి తెలిపారు. కోవూరు మండల కేంద్రంలోని ఆయన అతిథి గృహంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. దీనిపై పోలీసులు విచారించి న్యాయం చేయాలని అన్నారు. అయితే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కొంతమంది టీడీపీ నాయకులు మాటలు విని జక్కంరెడ్డి భాస్కర్ రెడ్డి ఈ దారుణానికి పాల్పడ్డాడని అన్నారు. కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి నియోజకవర్గంలో ఇటువంటి చర్యలను తాను ప్రోత్సహించనని చెప్పడం తాను విన్నానని, దానికి ప్రశాంతిరెడ్డికి ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. మోకాలు ప్రాబ్లం ఉండింది, దానికి సర్జరీ చేశారు. చాలా 40 రోజులుగా నేను బెంగళూరులోనే ఉంటున్నాను. బెంగళూరు వెళ్ళిన తర్వాత మొన్న వారం రోజుల క్రితం బైపాస్ రోడ్లో నేను నిర్మించిన గోడల్ని ధ్వంసం చేశారని తెలిసింది. ఏకోజామున 3 గంటలకు వచ్చి ఎవరో తెలియకుండా దొంగల్లాగా మోసం చేశారు. ఆ స్థలం నేను 3వ తేదీ నాకు పూనూరు రత్నావళమ్మ రిజిస్టర్ చేయడం జరిగింది. దాన్ని ఆమె రమణయ్య అనే దగ్గర 82లో కొనుగోలు చేసింది. దానికి ప్రభుత్వం నాకు 1 వీలు అడంగళ్ళు అన్నీ కూడా బ్రహ్మారావు గారు ఆ స్థలానికి 40 సెంట్ల స్థలానికి సంబంధించి ఇవ్వడం కూడా జరిగింది. అప్పటి నుండి నేను గత 3 సంవత్సరాలుగా ఆ రిజిస్ట్రేషన్ కన్నా ముందు నాకు వాళ్ళు అగ్రిమెంట్ చేసిన సందర్భంలో 3 సంవత్సరాలుగా ఆ స్థలం పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి దాన్ని బోర్డులు పెట్టి దాన్ని మట్టి ఆ లెవెల్ చేసుకుంటూ ఉండడం కూడా జరిగింది. అప్పుడు 1-2 సార్లు జక్కంరెడ్డి భాస్కర్ రెడ్డి గారు వచ్చి మా మనుషుల్ని, నా కొంత భాగం ఇక్కడ ఉంది, కొంత భాగం ఇక్కడ ఉంది, దీంట్లోకి రాబాకండి అని చెప్పడం జరిగింది. మా వాళ్ళు నేనున్నప్పుడు ఎప్పుడు ఒక్కరోజు కూడా భాస్కర్ రెడ్డి గారు రాలేదు ఇక్కడికి, వచ్చి బెదిరిస్తున్నవాడు అప్పుడప్పుడు. ఎప్పుడు కూడా నాకు అంతా ఉందని చెప్పలేదు, కొంత భాగం ఉందని చెప్పేవాడు. ఈ న్యాయము అని అడుగుతున్నా. అధికార పార్టీ వాళ్ళు సహకారంతో నేనైతే ఎవరు పేర్లు చెప్పను అవసరం కూడా లేదు, ఎవరో ప్రోత్సహించారు అతన్ని ఏమవుతుందని కొట్టేయండి అని. నాకు తెలిసి గౌరవ శాసనసభ్యులు మొట్టమొదటగా వేమిరెడ్డి ప్రశాంత్ అమ్మకు నేను అభినందనలు తెలియజేస్తున్నా. 45,000 మెజార్టీతో గెలవడం కూడా అభినందనలు. ఆమె ఎప్పుడు కూడా నేను విచారించాను, ఈ గోడలు పగలగొట్టిన తర్వాత నాకు కూడా పరిచయాలు ఉన్నాయి ఆ కుటుంబంతో. నేను విచారిస్తే ఎప్పుడూ నేను ఇలాంటివి ప్రోత్సహించను, కోవూరు అభివృద్ధికి మాత్రమే చూస్తాను తప్ప ఎప్పుడు కూడా ఇలాంటివి నేను ప్రోత్సహిస్తానని ఆమె నోటి గుండా విన్న మాటలు కూడా నేను విన్నాను. నిజంగా ఆమెకి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. కోవూరుని అభివృద్ధి చేస్తుందామె చేస్తుంది కూడా. ఎందుకో ఇలాంటి చర్యలు ఈ బలం చూసుకొని, అధికార పార్టీ బలం చూసుకొని విధ్వంసం చేశారు. మీరందరూ చూసుంటారు కూడా, దశలో కూడా వచ్చినాయి. చాలా ఘోరంగా 20 లక్షల రూపాయలు ఖర్చుతో నిర్మించాను. ఆ గోడ కట్టేటప్పుడు ఆర్ఎన్బి ఇంజనీర్లందరినీ కూడా పిలుచుకొని, నేషనల్ హైవే ఇంజనీర్ని, వాళ్ళ నామ్స్ ప్రకారం అన్నా నేను ఇక్కడ గోడ కట్టున్నాను ఇంజనీర్ని అడిగితే మీటర్ వదలమని చెప్పారు. తారు రోడ్డు ఎడ్జ్ నుంచి మీటర్ వదలమంటే నేను 5 అడుగులు వదిలే. ఇప్పుడు కూడా చూడవచ్చు, 5 అడుగులు వదిలి పూర్తి గోడ కట్టేటప్పుడు ఆ కార్నర్ కూడా మళ్ళీ మేము గోడ కాలమ్స్ వేసినప్పుడు మళ్ళీ ఇంజనీర్లు అందరూ వచ్చి ఈశాన్యంలో కార్నర్ వైపున పెద్దలాది తిరగాల, ఇంకా 10 అడుగులు మీరు వదలండి అంటే మళ్ళా వాళ్ళ నామ్స్ ప్రకారమే అన్నీ కూడా ఆర్ఎన్బి నామ్స్, హైవే వాళ్ళ కాలవల వల్ల డైన్స్ వాళ్ళ డైన్స్ ప్రకారమే నేను గోడలు కట్టాను. మరి నీకు ఏ హక్కు లేదు అక్కడ? హక్కు ఉంటే ఏంటి? కోర్టుకు వెళ్ళాడు, మేము రిజిస్టర్ అయిన తర్వాత కోర్టుకు వెళ్ళాడు. మేము ఇప్పుడు వేస్తున్నాం కోర్టులో, జడ్జి 1 సంవత్సరం పైనుంచి జడ్జి కూడా లేడు ఆ కోర్టులో. అలాగే తీసుకుంటాం కదా, ఏ రోజైనా కానీ కోర్టు ఇస్తే గోడలు కట్టినా బిల్డింగ్ కట్టినా అతనికి ఎంత ఉందో అంతా ఇచ్చేస్తా, మొత్తం ఉందంటే మొత్తం వదిలేస్తా. అవి తీసుకోకుండా
నువ్వు ఎవరో ప్రోత్సహించారు, అధికార పార్టీ వచ్చింది మాకు బలం లేదని యుద్ధం చేయడం తప్పు కదా. దాన్ని నేను ఖండిస్తున్నా, మీరు కూడా దాన్ని ప్రెస్లో కూడా ఖండించండి కోరుకుంటాను. అంతకన్నా చెప్పేది ఏమి లేదు. మా దగ్గర ఉన్న ఈ డాక్యుమెంటు హక్కులు రిజిస్ట్రేషన్లు అన్నీ వచ్చిన తర్వాతనే నేను వాల్స్ కట్టడం జరిగింది. ఏ ఒక్కరోజు కూడా వాల్స్ కట్టేటప్పుడు వచ్చి మాట్లాడడం జరిగింది. ఇక్కడ నాకు ఉండే నిజంగా అతనికి ఉండుంటే నమస్తే గురు గత 4 సంవత్సరాలుగా రాధాకృష్ణ ఆర్టీ స్థలము అని బోర్డు 4 దగ్గరలు పెట్టున్నా, 1 దగ్గర కూడా కాదు. పీచేసి ఇది చక్రంరెడ్డి భాస్కర్ రెడ్డి స్థలము అని పెట్టుకోవచ్చు కదా. మరి ఏమీ లేకుండా నేను లేని టైంలో ఎక్కువ జావన్ వచ్చి వాళ్ళ పగలగొట్టి వంశం రమారావు గారు ఇచ్చిన అడంగలు, పద్మజ అమ్మారావు గారు ఇచ్చింది అన్నీ పెట్టుకొని నేనే ఉన్నా. శివాయిలోకి వెళ్ళానా, వేరే వాళ్ళ తవలోకి వెళ్ళానా, ఇన్ని పెట్టుకొని నా ప్రాపర్టీలో నేను గొల్ల కట్టుకుంటే ఏకో జామున వచ్చి దొంగల్లాగా ధ్వంసం చేశాను. పోలీస్ కేసు పెట్టాను, ఎస్ఐ గారు చూసి స్పందించి ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ కూడా చేశారు. కానీ పోలీసు కూడా ఇంతవరకు అతను పిలిచి అరెస్ట్ చేయడం కూడా జరగలేదు. మాట్లాడుతా ఉన్నాను ఎస్ఐ గారితో, అన్నా ఎవరో నాకు ఇన్ఫర్మేషన్ వచ్చిందినా, ఎవరెవరు ఆ జేసీబీలు ఎవరైనా కూడా ఇన్ఫర్మేషన్ వచ్చిందినా అంటున్నారు. ఇవన్నీ చూడండి, మీరు ఫస్ట్ చూడండి. ఏదన్నా నా గురించి ఏమన్నా చిన్న తప్పు ఉందో, చిన్న తప్పున్నా నేనైతే ఎప్పుడు కూడా ఒక నా ప్రాపర్టీకి వెళ్ళను. ఊర్లో ఇంకోటి ప్రభుత్వంతోటి 2 వైపుల కాలువ, 2 వైపుల రోడ్డు, ఇంకెవరుకుంటుంది అక్కడ వేరే ప్రాపర్టీస్ అయితే ఆ పక్కన పలానైనా ఈ పక్కన పలానైనా ఏం లేదు. తూర్పు దక్షిణం కాలువ, పడమట ఉత్తరం రోడ్డు అని ఇంకెవరు హద్దులు లేవు. అక్కడ నాదుంది నాదుందని వచ్చి ధ్వంసం చేయడం అనేది తప్పు కదా. దీనివల్ల 1B లు అన్నీ ఉన్నాయి దీంట్లో. శ్మశానం దగ్గర స్టోన్స్ బగల కొడతారంట, గ్రంథాలయం దగ్గర ఏదో స్టోన్స్ బగల కొడతారంట, రామనాథం స్కూల్ దగ్గర ఆర్సీ బగలు కొడతారంట, పచ్చిపాల శంకరెడ్డి బస్ షెల్టర్ బగలు కొడతారంట. ఏంటి ఇవన్నీ ప్రజలు కదా, నాయగాదు నా డబ్బులతో ఈరోజు కూడా డెవలప్ చేస్తున్న వాటిని. ఇప్పుడు మీరు నేరుగా వెళ్తే శ్మశానంలో 4 పనిచేస్తుంటారు, నా డబ్బులే నీట్గా డెవలప్ చేస్తున్నారు. ఆ లైబ్రరీ చూడండి, 25 లక్షల రూపాయలు మీ అందరూ తెలుసు. లైబ్రరీ ఒక ఫ్లోర్ కట్టమంటే 2 ఫ్లోర్లు కట్టా. లైబ్రరీ చైర్మన్ నాకు గిఫ్ట్ ఇచ్చాడు రాదన్న, కమ్యూనిటీ హాల్ కట్టాను, ప్రహరీ గోడలు లేవు, బాత్రూమ్స్ లేవు, అన్నీ కట్టా. 25 లక్షల రూపాయలు ఫండ్ నాకు రావాలి. ఇంకా స్కూల్లో అయితే రామనాథమ్మ ట్రస్ట్ వచ్చిన తర్వాత విగ్రహం పెట్టమని అడిగారు సరస్వతీదేవి. ఈరోజు అక్కడ టెంపుల్ కట్టాను, 50 లక్షలతో 50 వేల రూపాయల విగ్రహం అయిపోయేదాన్ని, 5 లక్షలతో టెంపుల్ కట్టాను, 10 లక్షలతో సైకిల్ స్టాండ్ చేశాను. ఇవన్నీ చేస్తూ ఉంటే ఎందుకు బాధ? ప్రభుత్వం వచ్చింది, ప్రభుత్వంకి వీటన్నిటి చేస్తాము. ప్రజలకు శ్మశానం, ప్రజల లైబ్రరీ, ప్రజల బ్రష్ షెల్టర్, ప్రజల స్కూలు నావి కాదు. అందువల్ల ఏంటంటే ఒక నా స్థలం కాబట్టి నా స్థలం మీద ఇంకా నాకు చాలా స్థలాలు ఉన్నాయి, ఇంకా వాడి మీద కూడా పోయి ఏదైనా చేసుకోవచ్చు వీళ్ళు అనిపిస్తే. మరి అవన్నీ రిజిస్టర్ అయినట్టే ఇది రిజిస్టర్ అయింది. థ్యాంక్స్ అండి. కళ్యాణ తిలకం సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ పట్టు వస్త్రాలతో పెళ్లి పట్టు చీరల ఎక్స్క్లూజివ్ రేంజ్, కాంజీవరం డిజైనర్ సారీస్, కంచి డిజిటల్ సారీస్, అలంకారీ పట్టు సారీస్, పెన్ కలంకారీ సారీస్, ధర్మవరం టిష్యూ సారీస్, డిజిటల్ పట్టు సారీస్, కంచి ఇక్కత్ సారీస్, ప్యూర్ జరికోటా సారీస్, బినారీస్ ఖతాన్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, హై ఫ్యాన్సీ సారీస్, చుడిదార్స్, గగ్రాస్, లెహంగాస్, డ్రెస్ మెటీరియల్స్, వెస్ట్రన్ వేర్, సరికొత్త కలెక్షన్స్ లభించును. అన్ని మిల్లుల షూటింగ్ షర్టింగ్స్, వరుడు డిజైనర్ సూట్స్ మరియు షర్వాణీస్ ఎక్స్క్లూజివ్ ప్రత్యేక విభాగంలో. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ ట్రంక్ రోడ్, నెల్లూరు.